ఆ పిల్లేదో తెలియక నీ చెల్లెలా కాదు. మళ్ళా నీకెందుకు మంట? నా అన్న కొడుకు చేసిన తప్పు వల్లే. ఆ పిల్లే నన్ను లవ్ చేస్తాంది. లేదు, ఆ అమ్మాయి ఏదో ఊరికే సరదా కళ చెప్పింది. నేను సరదాగా రమ్మని చెప్పిన. గుణ, చదువుకుంటున్న పిల్ల, పాపం తనకేదైనా ప్రాబ్లం. ప్రాబ్లం వచ్చినాక కదా పోలీసులు వచ్చేది. మీరేంది ముందే వచ్చినారు? పని చూసుకో. గుణ, నేను చెప్పేసుకో. పాపం ఆ పిల్ల. పని చూసుకోమని చెప్పినా కదా. 40 రూపాయలు సార్. అన్నా ఏంట్రా? నాన్న ప్లీజ్ నా మాట కో. పని చూసుకోమని చెప్పినా కదా. రేపటితో నీ బెయిల్ అయిపోతుంది. గొడవలొద్దు, నువ్వు ఊరికి పోవాలి. చిన్ననా, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ ఇచ్చినానా? నేను గవర్నమెంట్ సర్వెంట్నే, కానీ గవర్నమెంట్ వాళ్ళకి సర్వెంట్. హలో. హలో హలో, నేను గుణాన్ని మాట్లాడుతుందా? ఎవరు? ఫ్రెండ్ అమ్మా. ఎవరు? మీ అమ్మా? పోలీసులకు చెప్తే వదిలేస్తానా? తెల్లారి 9 గంటలకు నువ్వే నా కాడికి రావాలా, లేకుంటే నేనే నీ కాడికి వస్తా. ఈ రోజుతో సంతకాలు పెట్టే బాధ తప్పింది. ఇక మీదైనా జాగ్రత్తగా ఉండు. ఉంటాడు ఉంటాడు జగన్, కొంచెం నాతోరా. ఇక్కడికి తీసుకొచ్చావేంటి చిన్న? నువ్వు ఊరికి పోతున్నావు. ఏంటి సడన్గా చెప్పు. అదే 4 రోజులు అయిపోయింది కదా, అందుకని ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇలా సడన్గా వెళ్ళమంటే నేను చెప్తాలే. బయలుదేరు. అయ్యో, ఎక్కడ ఫోన్ రింగ్ అవుతోంది? మేడం, నేను మాలతి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నారు. ఉండమ్మా ఉండు, కంగారు పడకమ్మా ఉండు. వెంటనే పంపించండి మేడం. బయలుదేరు. హలో, నేను కమలాని. జగన్ ఉన్నాడా? ఏం లేదు, సెల్ ఫోన్ ఇక్కడ మర్చిపోయి వెళ్ళాడు. పర్వాలేదు, నేను వచ్చి తీసుకుంటాను. ఏ విషయం ఏందో చెప్పు. ఏం లేదు, అతనికి అవసరం లేదంటే ఈ సెల్ ఫోన్ నేను వాడుకుందామని. నీకెందుకు? ఇదిగో మాట్లాడు. ప్రాణాలు తీస్తా. హలో, నేను చెప్పేది మాత్రం విను, తిరిగేం మాట్లాడుకో. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మాల్తి ఏదో ప్రాబ్లంలో ఇరుకుందా. జగన్, జగన్ ఆగు, నా మాట విను. ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా ఇలా చేయకూడదండి. ప్రేమించట్లేదు. ఏమండి, ఎంత పెద్ద గొడవ అయినా ప్రేమించట్లేదని చెప్పకూడదండి. సార్, మాట్లాడుతున్నాను కదా సార్, ఒక్క నిమిషం. ఏంటి మాలతి? నిన్ను వదిలించుకోవడానికి వీడి పేరు చెప్తే భయపడతావని అలా చెప్పాను. సార్, మాట్లాడుతున్నాను కదా సార్, ఉండండి సార్. ఏమండి, నేను సీరియస్ గా అడుగుతున్నానండి. నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను వీడిని ప్రేమించట్లేదు.
మడతి నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను, నేను వీడినే కాదు ఎవరిని ప్రేమించట్లేదు. ఈ ఒక్క పాయింట్ చాలు. ధర్మవరం, పెనుగొండ, ప్రొదటూరు, కర్నూలు, అనంతపూర్, ఆలగడ్డ, జమ్మల మడుగు, నంద్యాల, పులివెందుల మొత్తం రాయలసీమను చూస్తాండ్రా. ఈ కడప సంగతి కూడా చూస్తాండ్రా. చెప్పరా మీ మల్లన్నకి వాడికి నేనే ఏముండండి. ఏమండి కాఫీ?
హలో, చెప్పన్నా, భద్రంగా పోయి చేరినారా? ఏం లేదు, దారిలో కాస్త కునుకు తీసాము. ఏమైంది? ఏమిలే, ఏమి లేదురా. డ్రైవర్ కాస్త మధ్యలో తూగాడు, జగన్ బండి నడుపుతానని తీసుకుని ఇంటి దాకా వచ్చినాడు. మమ్మల్ని ఎవరు నిన్న ఇద్దరు లేపకుండా బైక్ తీసుకుని పోయినాడు. అన్నా, ఆడు ఎక్కడికి పోయినాడు? బహుశా కడపకే వచ్చినాడు అనుకుంటా. ఏందన్నా ఈడు? ఆ మల్లన్న గురించి అత్త చెప్పాను, కొంచెమైనా భయం ఉందా ఆడికి? రే ఆడో, మల్లన్నకి భయపడి ఈడికి రాలా, బైక్ తీసుకుపోవడానికే వచ్చినాడు. మా ఇంటికి వచ్చావు కదా అని ఈ మాట అడగట్లా. నీ బాగు కోరి చెప్తున్నాను. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడట్లేదని తెలుసు కూడా, నువ్వు మళ్ళీ ఎందుకు కడపకొచ్చావు? ఈ ఊళ్ళో నీకే ప్రాబ్లం రాకూడదని కదా నిన్ను పంపించింది, మళ్ళీ ఎందుకు వచ్చావు చెప్పు జగన్. జగన్, ఏమైంది? అడుగుతున్నాను కదా,